నమస్తే ఫ్రెండ్స్ టైటిల్ డీడ్ కమ్ పాస్ పుస్తకం ఎవరైనా సరే పోగొట్టుకున్నా లేకపోతే ఆ టైటిల్ డీడ్ కమ్ పాస్ పుస్తకం చిరిగిపోయినా దానికి సంబంధించినటువంటి నకలు అంటే ఒక డూప్లికేట్ పాస్ టైటిల్ డీడ్ కమ్ పాస్ పుస్తకాన్ని ఏ విధంగా పొందాలి అనే అంశంపైన మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ భూమికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా సరే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒకవేళ టైటిల్ డీడ్ కమ్ పాస్ పుస్తకం పోతే వాళ్ళు వెంటనే తహసీల్దార్ గారి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నిర్ణయించినటువంటి ఏదైతే నిర్ణీతమైనటువంటి ఒక రుసుము ఒక ఫీజు ఉంటుందో అది తహసీల్దార్ గారికి చెల్లించిన తర్వాత అప్పుడు తహసీల్దార్ గారు ఒక సమగ్రమైన విచారణ జరిపి అంటే ఆయన 1B రిజిస్టర్లో ఈ యొక్క డూప్లికేట్ టైటిల్ ఇన్కమ్ పాస్ పుస్తకం ఇస్తున్నట్టు జారీ చేస్తున్నట్టు దాంట్లో మెన్షన్ చేసి విచారణ జరిపిన తర్వాత ఈ టైటిల్ ఇన్కమ్ అంటే డూప్లికేట్ టైటిల్ ఇన్కమ్ పాస్ పుస్తకాన్ని ఎవరైతే ఆర్జీ పెట్టుకున్నారో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అది ఏదైతే ఈ టైటిల్ ఇన్కమ్ పాస్ పుస్తకాన్ని ఇస్తున్నారో ఆ దాంట్లో ఫస్ట్ పేజీలో ఇది డూప్లికేట్ అని మెన్షన్ చేసి అటు పిమ్మట ఆ యొక్క టైటిల్ ఇన్కమ్ పాస్ పుస్తకాన్ని ఆ అర్జీదారుడికి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇంతకుముందు జీరాక్స్ కాపీస్ ఉన్నా సరే వాటితో పాటు మీ యొక్క ఫోటో సంబంధిత వివరాలు మొత్తం కూడా ఈ ఆర్జీ పెట్టుకున్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కొత్తగా ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఏదైతే బేసిక్ ఎవిడెన్స్ అంటే మినిమం డీటెయిల్స్ అడుగుతారో వాటికి సంబంధిత వివరాలు మొత్తం మీరు అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాతనే ఎంఆర్ఓ గారు 1B రిజిస్టర్లో మెన్షన్ చేసి ఇట్లా మేము డూప్లికేట్ ఇస్తున్నామని చెప్పేసి ఆ యొక్క అర్జీదారుడికి ఆ యొక్క టైటిల్ డీడ్ కమ్ పాస్ పుస్తకాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత కొద్దిమంది అది సరిగ్గా వాడి ఏంటంటే అక్కడ ఎక్కడంటే అక్కడ పడేసి చినిగిపోవడం జరుగుతుంది టైటిల్ డీడ్ కమ్ పాస్ పుస్తకం చిరిగిపోయినా కూడా సరే దానికి కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు ఇస్తారు రూల్ 31 ప్రకారం ఎంఆర్ఓ గారు సమగ్ర విచారణ జరిపి మీరు ఏదైతే అర్జీ పెట్టుకున్నప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారో ఫోటో ప్రూఫ్ అవన్నీ అవన్నీ కూడా విచారణ జరిపిన తర్వాత అర్జీదారుడికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ప్రొసీజర్ అంటే ఎవరైనా సరే మిస్ అయితే అలాగే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక మీకు ఎటువంటి భూమి సమస్యలు ఉన్నా సరే ప్రాపర్టీ ఇష్యూస్ సివిల్ ఇష్యూస్ క్రిమినల్ ఇష్యూస్ ఏవైనా సరే మా టీం తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తుంది మమ్మల్ని సంప్రదించండి ఈ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను మీ కేసెస్ని మేము చాలా సీరియస్గా తీసుకొని డాక్యుమెంట్స్ బాగా వెరిఫై చేసి ఎప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టేటస్ ఏంటి మీరు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీరు ప్రొక్యూర్ చేసుకోవాలి ఏ కేసు అయినా సరే మీకు మేము సహాయం చేస్తూ కేసును విన్ కావడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తాము మీరు నేను నెంబర్ మెన్షన్ చేశాను కదా దాన్ని మీరు సేవ్ చేసుకొని మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు అయినటువంటి ఇష్యూస్ ఉన్నా సరే దయచేసి మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే మీ అడ్వకేట్ రమేష్ పెట్ల థ్యాంక్ యూ